వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ టాక్స్ అండ్ షోస్. సో ప్రెజెంట్ అయితే నేను మా విలేజ్లో ఉన్నాను. సో విలేజ్లో వచ్చి ఇది మా తోట అనమాట, మామిడి తోట. సో ఇది ఈ వీడియో ఫుల్ కంప్లీట్గా మామిడి తోటే ఉంటుందండి. మీకు కనుక నచ్చకపోతే ఇక్కడే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక కంప్లీట్గా చూడండి వీడియోని. సో నేను మా మామిడి తోటకు వచ్చాను కదా, తోట మధ్యలో ఇలా చెట్లు అండి. అసలు ఈ చెట్లకైతే నీళ్ళు కానీ ఏమంటే అలసంది చెట్టు, ఇలా కాయగూర చెట్లు అవి చాలా ఉన్నాయి. సో అవి పాటిక మలిచి ఉంటాయన్నమాట, నీళ్ళేం కట్టాల్సిన అవసరం లేదు. కాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవంతా నాటికాయలు అండి, అసలు గింజలు మస్తుగా ఉంటాయి అన్నమాట. అవి నాటికాయలకి ఫారం కాయలకి డిఫరెన్సెస్ ఏంటంటే, నాటికాయలు వచ్చి ఇలా వంపుగా ఉంటుందండి, అంటే హాఫ్ ఓవల్ సైజ్ లాగా ఉంటుందన్నమాట. ఫారం కాయలు అయితే నిలువుగా ఉంటాయి, అంటే అవి వచ్చి ఒక్కొక్కటి మూర పొడవుగానే వస్తాయన్నమాట ఈ కాయల్లో. ఇదే అనమాట డిఫరెన్స్ బిట్వీన్ మన మార్కెట్లో దొరికే కాయలకి ఈ కాయలకి డిఫరెన్స్ వచ్చి. అండ్ ఇది చూసారా చెట్టు, ఇది స్టార్టింగ్ మేము నాటినప్పుడు ఇది స్టార్టింగ్ చెట్టు అనమాట. సో పూత అయితే వచ్చింది మామిడి పూత, ఎంత బాగా ఎంత పూత వచ్చిందో చూడండి. చెట్టు చూస్తే చిన్నగా ఉంది, పూత చూస్తే ఎక్కువ ఉందన్నమాట ఈ చెట్టుకి. ఈ చెట్టుని చూస్తే నాకు ఒక సామెత గుర్తుకొస్తుందండి, పిట్ట కొంచెం పూత గణమంటారు కదా, అలా ఉందన్నమాట దీని పరిస్థితి. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది, పూత ఎక్కువగా ఉంది. అండ్ ఇలాగే నేచురల్గా ఉంటాయండి, దీంట్లో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట, అంటే చిక్కుడు కాయలు, అలసంద కాయలు, ఉద్ది. సో ఉద్ది చెట్లు ఇలా ఉంటాయన్నమాట, ఇలా చల్లేస్తే నేచురల్గా అది పెరిగి రావాల్సిందే అనమాట. ఇది ఇంటికి మాత్రం సరిపోతుందండి, అమ్మడానికి అంతా ఉండదు. కాయలు చూడండి, ఇవే అనమాట నాటికాయలు ఇందాక చెప్పాను కదా. సో ఓవల్గా ఉంటుంది ఇది, మనకి మార్కెట్లో దొరికేది వచ్చి పొడవుగా ఉంటుందండి, అది ఒక మూర పొడవు వస్తుంది అన్నమాట. సో ఇలా ఉంటాయి చెట్లన్నీ. బట్ ఇది అండ్ కొద్ది దూరంగా వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్కడ కానీ ఇక్కడైతే అసలు ఈ పెద్ద చెట్లన్నీ ఇవి మావే అనమాట, అసలు పూతే లేదనమాట. అక్కడ కొద్ది కొద్దిగా ఉంది అసలు పూత అనేది, చెట్లలో ఎక్కువ పూత అనేది లేదు. అండ్ ఇక్కడి నుంచి అక్కడ గుట్ట కనిపిస్తుంది కదండి, ఆ గుట్ట వరకు చెట్లు ఉన్నాయి. అండ్ అటువైపు పోవాలి, ఇప్పుడు మీకు అటువైపు వెళ్ళి కానీ వీడియో చూపిస్తాను. అండ్ ఇటువైపు వచ్చి పాటి చెట్టు వరకు అనమాట, అండ్ ఇటువైపు ఏమో అటువైపు గుట్ట వరకు. ఇప్పుడు నేను సెంటర్లో ఉన్నాను అనమాట, తోటకి సెంటర్లో ఉన్నాను. ఎక్కువ లేదండి మాది మామిడి తోట అనేది, కొద్దిగానే ఉందన్నమాట. అండ్ అలాగే నడుచుకుంటూ ఇంకా గుట్టు వైపు బయలుదేరుతున్నాను నేను. సో ఇవి చిన్న చెట్లు అని కొద్దిగా పెద్దవి అని కొద్దిగా పెద్దవి. ఇందాక చూసినవన్నీ ఆల్మోస్ట్ పెద్దవి అనమాట, దాంట్లో పూత అయితే బొత్తిగా లేదు, దాంట్లో కాయలు కాసినా కానీ ఎక్కువ వస్తాయి మనకి దిగుబడి అనేది. సో పూత అనేది లేదు ఎక్కడ కానీ, కనిపిస్తూ ఉండేది అనమాట. సో ఇవేమో చిన్న చెట్లు, అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటాయన్నమాట అండి చెట్లన్నీ మావి. ఎందుకంటే కొన్ని చెట్లు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ పెట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా, దానివల్ల అలా ఉంటుంది. సో మేబీ రేట్లు కానీ ఎక్కువ ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఈసారి. లాస్ట్ ఇయర్ కానీ స్టార్టింగ్లో రేట్లు లేకుండా ఉండే, పోను రేట్లు ఎక్కువైపోయినాయన్నమాట. అంటే అప్పుడు దిగుబడి కానీ రైతులకైతే మామిడి తోట నుంచి ఎక్కువ వచ్చింది. అండ్ ఈసారి కానీ సేమ్ అలాగే అనమాట, ఎందుకంటే పూత అనేది ఎక్కువ లేదు చూడండి చిక్కుకి. ఆల్మోస్ట్ ఈ సెక్షన్ అలా నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ చూస్తే కంది చెట్టుగానే ఉందండి, ఇక్కడ అసలు మామిడి చెట్టు పక్కలోనే ఉందన్నమాట. అది కాయ చూసారా ఎంత బాగుందో అసలు కందికాయ. బట్ ఇంకా కొద్దిగా లేతగా ఉందన్నమాట, ఇంకా కొన్ని రోజులు పోవాలి అది గింజ ఏర్పడి గట్టిగా రావాలండి. ముద్దుగా అంత బుద్ధి బుల్లిగా ఉన్నాయి అసలు కందికాయ కానీ. ఈ కంది చెట్టు అండి ఆల్మోస్ట్ విలేజ్లో ఏంటంటే ఏది కానీ కొనడం అనేది ఉండదండి, ఆల్మోస్ట్ మన పొలంలో పండిందే
యూసేజ్ ఉంటుందన్నమాట. అంటే మనము కందిపప్పు కాడ నుంచి ప్రతి ఒక్కటి మనం మనకి మనమే పండించుకోవాల్సి ఉంటుంది, కొనడం తక్కువగా ఉంటుంది. సో కందికాయ అన్నమాట చూడండి, ఇది కందికాయ. అసలు ఇంకా కొద్దిగా కొన్ని రోజులు పోవాలి కందికాయ తీసుకోవాలన్నా కానీ, ఒకవేళ బాగుంటే నేను ఇప్పుడు తీసే. సో అలా కందికాయ లేతగా ఉన్నిందండి, లేకపోతే ఇంకా నేను ఇంటికి పట్టుకొని ఉండేదాన్ని, బెంగళూరుకి తీసుకొని ఉండేదాన్ని. సో లేదనమాట, చూసారా ఇక్కడ ఎక్కడ కానీ పూతలు అనేదే లేదు చెట్లకి, అన్ని ఇగురు పట్టేశాయన్నమాట. ఎక్కడో కొన్ని చెట్లకి ఇంకా ఇటువైపు ఈ లైన్ లో వచ్చి ఉంది సో పూత. బట్ ఈ పూత వచ్చింది కానీ ఈ పూత అంతా అలాగే నిలబడుతుంది అంటే నిలబడదండి. ఇలా పూత భయంకరంగా వచ్చినా గానీ అంతా పడిపోతాయి అన్నమాట. సో పడితే స్థాయి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇదేవి చెట్టు ఏమో కొద్దిగా పూత అని కొద్దిగా ఇగురు అనేది ఉంది. ఈ పూత కానీ మొత్తం అలాగే కాయ కాస్తుంది అంటే లేదండి, ఆల్మోస్ట్ దాంట్లో ఒక 20% కానీ కాయ కాదు అన్నమాట. సో ఇదంతా అండి, ఇందాక ఉంటుంది కదా అటు అంతవరకు మన ల్యాండ్ అండ్ ఇటువైపు వచ్చి ఇక్కడండి. సో తెగ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అన్నమాట. అండ్ చూసారు కదా, ఇది ఇప్పుడు నేను ఇటువైపు అండి నడుచుకొని వచ్చింది. సో ఇదంతా కానీ తోట ఏంటి, ఇప్పుడు అటువైపు నేను పోలేను, చాలా దూరం ఉంది. ఎక్కువ నడుచుకోలేను ఆల్మోస్ట్. ఎంత దూరం అంటే వెనకాల కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు కాదు, అక్కడ ఉంది ఆ చెట్టు కాదు, ఇంకా ఆ పక్క నుంచి అనమాట. చాలా దూరం నడుచుకొని వచ్చాను, జస్ట్ తోట చూడాలి అండ్ వాక్, నేచురల్ వాక్. మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగుంటుంది. బట్ ఈ ట్రిప్ ఈసారి నేను మా హస్బెండ్ మిస్ అవుతున్నాను, ఎందుకంటే తనతో పాటు ఎప్పుడు వాక్ చేసేదాన్ని తనతో పాటు తోటలో. సో తనని మిస్ అవుతున్నాను అండ్ మిస్ యూ మా అండ్ యా. సోలోగా నా వాక్ అన్నమాట, తోటలో వాక్. సో నేను రిటర్న్ అయిపోతున్నాను. సో అండి చూసారు కదా, మా తోటని డోర్ లాగా చేసి వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, సో అటువైపు నుంచి అలా మా బావ వాళ్ళది అనమాట, అంటే బావ వాళ్ళది. సో అది కానీ బాగుంటుంది, ఇప్పుడైతే టైం లేదండి. సో దాన్ని వీడియో తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా చాలా దూరం నడిచి ముందుకు వెళ్ళాలి తోట దగ్గరికి. అండ్ అక్కడేమో మా పిన్ని అండ్ అత్తమ్మ వాళ్ళంతా వెజిటేబుల్స్ తీస్తున్నారు, నేను అంతగాని క్లారిటీగా వీడియో తీయలేదు అనమాట. సో కొద్ది కొద్దిగా తీసుకున్నాను, సో టైం లేని దానివల్ల ఎక్కడో ఉన్నట్టుంది నాకైతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తాను, బెల్ సింబుల్ వస్తుంది అనమాట, బెల్ సింబుల్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీ వరకు వచ్చేస్తుంది ఇంకా. సో దీంతో ఈ తోట టూర్ అంతా నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా తోట, మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ నా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎలా ఉంది ఏమండి, అన్ని అడ్వైజెస్ ఏమైనా ఉన్నా కానీ మీ తోట ఇంకా ఏం చేయొచ్చు ఏమి కానీ. అండ్ ఇంతటి వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.